ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ యూజర్లకు కుమారి పేరు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఆమెను నెటిజన్స్ అంతా అభిమానంగా కుమారి ఆంటీ అని పిలుస్తూ ఉంటారు. ఆమె చేతి వంటకు హైదరాబాద్లో చాలామంది అభిమానులు ఉన్నారు. కేబుల్ బ్రిడ్జ్ దగ్గరలోని ఐటీసీ కోహినూరు హోటల్ రోడ్లో ఈవిడ ఫుడ్ పాయింట్ ఉంటుంది. సాధారణంగానే ఆవిడ సోషల్ మీడియాలో ఫేమస్. గత కొన్ని రోజులుగా మేమర్స్ పుణ్యమా అని మరింత వైరల్ అవుతోంది. అయితే ఈసారి కాస్త నెగిటివ్ టచ్ అనేది వచ్చి పడింది. ధరల విషయంలో ఆమెపై కాస్త ట్రోలింగ్ జరుగుతోంది. అసలు కుమారి సక్సెస్ స్టోరీ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఐటీసీ కోహినూర్ హోటల్ రోడ్లో ఫుడ్ స్ట్రీట్ ఉంటుందని దాదాపుగా హైదరాబాద్లో ఉండే అందరికీ తెలిసే ఉంటుంది. ఆ స్ట్రీట్లో ఒక్కసారైనా ఫుడ్ టేస్ట్ చేసే ఉంటారు. ఆ స్ట్రీట్లో ఫుడ్ ఎంత ఫేమస్సో అక్కడ కుమారి కూడా అంతే ఫేమస్. మధ్యాహ్నం గడియారంలో 12 గంటలు కొట్టగానే అక్కడికి జనాలు గుమి కొడతారు. కుమారి ఫుడ్ తీసుకుని ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఈమె దగ్గర వెజ్, నాన్ వెజ్ రెండు రకాల ఫుడ్స్ ఉంటాయి. అయితే వెజ్ కంటే కూడా నాన్ వెజ్కు చాలా మంచి డిమాండ్ ఉంటుంది. ఎంత అంటే మధ్యాహ్నం 2 గంటలు అయ్యేసరికి అక్కడ నాన్ వెజ్ కూరలు సగానికి సగం అయిపోతాయి. ఆవిడ చేతి వంటకు ఆ ఏరియాలో అంత డిమాండ్ ఉంటుంది. మరి వాళ్ళ దగ్గర నాన్ వెజ్లో అయితే చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ లివర్, ప్రాన్స్, మటన్ కర్రీ, మటన్ లివర్, బోటి కూర, తలకాయ కూర, ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై, ఎగ్ కర్రీలు ఇలా ఉంటాయి. ఇక వెజ్లో అయితే చట్నీ, పప్పు, ఫ్రై, కర్రీ, సాంబారు, పెరుగు ఉంటాయి. వీళ్ళు వంటలన్నీ ఇంట్లోనే రెడీ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి విక్రయిస్తూ ఉంటారు. ఇంత మంచి టేస్ట్ ఎందుకు వస్తాయని అడిగితే వాళ్ళ సీక్రెట్ని చెప్పారు. వాళ్ళు వంటల్లో కావాల్సిన అన్ని మసాలాలను ఇంటి వద్ద తయారు చేస్తారు. ఇంట్లో వాళ్ళే కలిసి వంట చేస్తారు. అందుకే వీరికి ఇంత గొప్ప ఆదరణ లభిస్తోంది. ఇక నెగిటివిటీ విషయానికి వస్తే కుమారి చాలా ఫేమస్ కాబట్టి ఆవిడని ఎప్పుడు ఎవరో ఒకరు వీడియోలో అడుగుతూనే ఉంటారు. ఆవిడ కూడా నవ్వుతూ వీడియోలో సమాధానాలు చెప్తూ ఉంటుంది. అలాగే ఒక వీడియో చేస్తున్న సమయంలో కర్రీస్కి సంబంధించినటువంటి ధరలను చెప్పుకొచ్చింది. ఒక కస్టమర్ బిల్లు 1000 రూపాయలు అయింది. అతన్ని పిలిచి మీది 1000 అయింది, 2 లివర్స్ ఎక్స్ట్రా అని చెప్పారు. ఇంకేముంది, మీమర్స్ అంతా వీడియోను ఆధారంగా చేసుకొని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. గతంతో పోలిస్తే ఆ ట్రోలింగ్ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం మార్కెట్లో నాన్ వెజ్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న విషయం తెలిసిందే. ఒక్క గుడ్డే 7 రూపాయలు పలుకుతోంది. ఇక అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఇలా చెప్పుకుంటూ పోతే అన్నింటి ధరలు గూబ గుయ్యమనేలాగే ఉన్నాయి. గతంలో ఎంత తక్కువ ధరకు అమ్మినా కూడా ఇప్పుడు మాత్రం స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అందరూ కూడా ధరలను పెంచేస్తున్నారు. రుచిగా శుచిగా ఆహారం కావాలంటే కాస్త ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ ట్రోలింగ్ నెగిటివిటీని పక్కన పెడితే ఆవిడను ఒక విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక మహిళ తన కుటుంబ సహకారంతో ఇలాంటి ఒక బిజినెస్ని స్టార్ట్ చేయడమే కాకుండా ఇప్పుడు నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. కుమారి నెల సంపాదన గురించి ఇప్పుడు ట్రోల్ చేసిన వాళ్లే గొప్పగా చెప్తున్నారు. ఆవిడ నెలకు 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారంటూ పోస్టులు పెడుతున్నారు. లైఫ్లో ఇది నిజంగా ఆవిడ సాధించిన సక్సెస్ అనే చెప్పాలి. ఈ విషయం తెలిసిన తర్వాత నెటిజన్స్ కూడా కుమారి మీద ఆవిడ సక్సెస్ స్టోరీ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆవిడ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి స్ట్రీట్ ఫుడ్ వెండర్ కుమారి సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.